కొన్ని సంవత్సరాల క్రితం వరకు వరుసబట్టి సినిమాలు చేసిన కమెడియన్ వేణుమాధవ్ ఇప్పుడు కాస్త స్లో అయ్యాడు అనే చెప్పాలి. అనారోగ్యం కారణాలతో వెండితెరకు దూరమైన వేణుమాధవ్ ఇప్పుడు మళ్ళీ బిజీ అవుతున్నాడు. సినిమాలోకి రాకముందు వేణుమాధవ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేశాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ తో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు వేణుమాధవ్. సినిమాలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేశాను. ఆ సమయంలో నా జీతం నెలకు 600. అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఇంటి వద్ద నైట్ డ్యూటీ పడేది నాకు. అలాంటి సందర్భంలో ఒక రోజు తెల్లవారు జామున ఏం జరిగిందంటే, ఎన్టీఆర్ ఇంట్లో లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఆ వెలుగుతున్న లైట్ ను ఎన్టీఆర్ చూశారు. నన్ను పిలిచి క్లాస్ పీకారు, తీవ్రంగా మందలించారు, వెనక్కి తిరుగుమని చెప్పి ఒక తన్ను తన్నారు. దాంతో నేను బయటికి వచ్చేశాను. 15 నిమిషాల తర్వాత లోపలి నుంచి ఓ వ్యక్తి వచ్చి, పెద్దయ్య నిన్ను పిలుస్తున్నారు అని చెప్పాడు. దాంతో నాకు వణుకు మొదలయ్యింది. భయపడుతూనే ఎన్టీఆర్ గదిలోకి అడుగు పెట్టాను. అప్పుడు ఆయన నేతి దోశ తింటున్నారు. నన్ను చూడగానే రండి బ్రదర్ అని పిలిచి ఆయన తింటున్న దోశలో నుంచి ఒక ముక్క నాకు ఇచ్చారు. నేను అది పట్టుకొని అక్కడే నిల్చున్నాను. ఏం బ్రదర్, ఇంకేమైనా తింటారా అని అడిగారు. దాంతో నేను వద్దు అన్నగారు అని అన్నాను. బాధ్యతగా ఉండండి, మీరింకా వెళ్ళొచ్చు అన్నారు అంటూ వేణుమాధవ్ అలనాటి ఆసక్తికరమైన ఘటనను చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ చూడటానికి ఎంత గంభీరంగా ఉన్నా ఆయన మనసు మాత్రం చాలా సున్నితమైనది అన్న విషయం మరోసారి ఈ ఘటన ద్వారా నిరూపించబడుతుంది. మరికొన్ని ఆసక్తికరమైన మా ఛానల్